వెల్కమ్ టు వైఏ టీవీ. తనపై జరిగిన దాడికి బీఆర్ఎస్ చైతన్యపురి యువజన నాయకులు సొంటి చంద్రశేఖర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చిన్నగౌడ్ మీడియాతో చెప్పారు. తను కాంగ్రెస్ లో చేరిన క్రమంలో అక్కడకు చంద్రశేఖర్ రెడ్డి రావడంతో అతనే చేయించారని ఫిర్యాదు చేశానని, తనపై దాడి చేసుకుంటే చంద్రశేఖర్ రెడ్డి తనను ఇంటికి వచ్చి పరామర్శ చేసేవారు కాదని తెలిపారు. దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నట్లు చిన్నగౌడ్ తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. చిన్నగౌడ్ను పరామర్శించిన చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, చిన్నగౌడ్ తనకు 15 సంవత్సరాలుగా తెలుసునని, బీఆర్ఎస్ ఉన్నప్పుడు వేర్వేరు నాయకత్వంలో పనిచేశాం కానీ మా మధ్య ఎలాంటి గొడవలు కానీ దాడి చేసుకునేంత శత్రుత్వం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో జాయిన్ అవడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి నేను ఇంకా వాళ్ళు వెళ్తుంటే ఇక రాత్రి నేను చూసిన అనమాట. ఎర్లీ మార్నింగ్ నేను ఎంబడే నాకు వీళ్ళ మీద డౌట్ వచ్చిన వీళ్ళ పేరు చెప్పినా కానీ వీళ్ళకి కూడా ఎటువంటి సంబంధం లేదు, వీళ్ళ మీద కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇక వాళ్ళ పేరు నాకు వాళ్ళ మీద నాకు డౌట్ ఉంది, వాళ్ళ పేరు చెప్పినా దానికి నాకు సారీ అన్నా. అది నాకు తెలీదు, గుర్తున్నాడు అదే అన్న చేపిస్తున్నాడు. అయితే ఇటువరకు రాకపోతున్నాయి. నాకు అంత మంచి కూడా మంచి రిలేషన్ ఉంది, నా తను ఎప్పుడైనా మంచిగా ఉంటాడు. అది నాకు ఎవరన్నా తెలియక నేను అందరికి నమస్కారం. ఈరోజు ఉదయాన్నే నేను లేవగానే నా మిత్రులు కొందరు ఫోన్ చేసి, సోషల్ మీడియాలో నీ గురించి ఒక న్యూస్ వస్తుంది, ఎమ్మెల్యే గారి పైన న్యూస్ వస్తుంది, ఇంద్రనగర్ సీనియర్ నాయకుడు చిన్నగౌడ్ మీద అటాక్ జరిగిందని చెప్పేసి, అందుకు కారణం ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు అన్షల్గా నా పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అందులో సోషల్ మీడియా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా, ఎమ్మెల్యే గారు మీకు ఎటువంటి సంబంధం ఉంటే మీరు సంబంధం లేదంటే వచ్చి పరామర్శించండి, లేకపోతే సంబంధం లేకపోతే వదిలేసేయండి అన్నట్టు, సంబంధం ఉంటే రాకండి అని మనకు మెన్షన్ చేసింది.